సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఈరోజు జరగబోయే ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్లో కొన్ని ఫన్నీ ప్రెడిక్షన్స్ అభిమానులు ఆసక్తిని పెంచాయి. అందులో రన్ మిషన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్కు మధ్య జరగబోయే స్పెల్ కూడా ఒకటి. ఓపెనర్గా వస్తూ అదరగొడుతున్న కింగ్ కోహ్లీకి ఆదిలోనే చెక్ పెట్టే ఉద్దేశంలో ఉంది కేకేఆర్. అందుకు తగ్గట్టుగానే ఉమేష్ యాదవ్ను అన్ని రకాల బంతులతో సిద్ధం చేస్తోంది. విరాట్ వికెట్ తీయడానికి ఉమేష్ ప్రధానస్త్రంగా వ్యూహాలు రచిస్తూ ఉన్న కేకేఆర్కు సునీల్ నరేన్ కూడా సీక్రెట్ ఏజెంట్లా సేవలందించబోతున్నాడు. ఇక ఈ సీజన్లో షోలో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా నిలిచాడు ఫాఫ్ డూప్లెసెస్. డూప్లెసెస్ ఇప్పటికే 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఫ్యాఫ్కు చెక్ పెట్టడానికి సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, సుయూష్ రూపంలో స్పిన్ త్రయం సిద్ధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఫ్యాఫ్ను తన ట్రాక్లో ఆపడానికి వరుణ్ చక్రవర్తి కీలకంగా మారనున్నాడు. ఆర్సీబీ మరో ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఒంటరిగా ఆర్సీబీని ఫైనల్స్కు చేర్చగల సమర్థుడు. కేకేఆర్ విషయంకు వస్తే సుయూష్, వరుణ్ చక్రవర్తిలు గింగిరాలు తిప్పే బంతులతో మ్యాక్సీని ముట్టడి చేయనున్నారు. ఈ సీజన్లో పవర్ప్లేలో మహమ్మద్ సిరాజ్ దాటికి బతికిన బ్యాటర్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఐపీఎల్ 2023లో సిరాజ్ నైపుణ్యంతో జోస్ బట్లర్ వంటి వారు కూడా పోరాడారు. ఆర్సీబీ మీద జాసన్ రాయ్ను తమ ట్రంప్ కార్డుగా భావిస్తోంది కోల్కతా జట్టు. చివరిగా సీఎస్కే మీద ఆడిన ఆట వాళ్ల అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి. మరోవైపు చార్మినార్ ఎక్స్ప్రెస్ మహమ్మద్ సిరాజ్ తన జాబితాలో మరిన్ని వికెట్లు చేర్చుకోవాలని చూస్తూ కేకేఆర్ జట్టును కమ్మేయాలని ఉవ్విల్లూడుతున్నాడు. ముందు మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్ ఈ మ్యాచ్లో తన తడాకా చాటగలడు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.